राजेंद्र नगर हलके के रुकन असम्बली प्रकाश कौर ने टीआरएस चीफ्स के हमरा बंडला गुड़ा जीआरके गार्डन में एक इजलास मुनाकिद किया। इस इजलास में रंगारेड्डी, महबूब नगर, हैदराबाद डिस्ट्रिक्ट ग्रेजुएट एमएलसी इलेक्शन में हिस्सा लेने वाले उम्मीदवारों के जिम्मन में तबादला ख्याल किया गया। इस दौरान मेयर महेंद्र गौड़ और डिप्टी मेयर राजेंद्र रेड्डी भी मौजूद थे। మన పుత్రంగా మన కేటీఆర్ గారు మీటింగ్ పెట్టి ఈ నిర్ణయాన్ని చేపించుకోవాలని చెప్పడం జరిగింది। దీని అందరం కూడా ఒక పగడ భర్తను తీసుకొని చేపిస్తున్న బాధ్యతలో అందరూ ఉండాలి। 4500 చిన్నపిల్లలు ఉన్నాయని చెప్పచ్చు। ఇంకా మనం అనుకుంటే 2015 చెప్పగలుగుతాం। ప్రతి ఇంట్లో మన ఇంట్లో కూడా మన పిల్లలు కూడా చాలా మంది డిగ్రీ చేస్తున్నారు। గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇక్కడ ఏ విధంగా ఓట్లు నమోదు చేయాలనే ఆలోచనతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది। మొన్న మీరు అందరూ చూసినారు కేటీఆర్ గారు యువకుడు మీటింగ్ పెట్టి ఏ విధంగా మీరు చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఓట్ శాతం చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది। గతంలో కూడా మాకు పోయినసారి ఎలక్షన్ అయినప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా మాకు అనుభవం పెట్టింది। కానీ ఈరోజు మేమందరం కూడా దాన్ని సిస్టమేటిక్గా ఏ విధంగా చేయాలనే ఆలోచనతో 2017 లోపు ఉన్న అందరినీ కూడా దీంతో చేర్చి బాగా మెజార్టీ చెప్పాలని ఆలోచనతో ఉన్నాం। ఇంచుమించు 4600 చిల్లర్ని దీనిలో ఇంచుమించు పది నుంచి 15000 ఓట్లు చేపించాలని ఆలోచనతో ఉన్నాం। ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంతో అభివృద్ధి చేసి ముందుకు వస్తున్నారు। ఒకరికొకరు తోడు రేపు ఎమ్మెల్సీ గెలిస్తే కూడా మనకు సంతాల్లో పోయి డబ్బులు ఇస్తున్నారు, మనకు ఎంతో ఉపయోగపడతాడు ఎమ్మెల్సీ అని కూడా మనమందరం నల్గొండ హైదరాబాద్ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఉన్నది। ఇంకొన్ని ఇంకా మనం ఎక్కువ ప్రజలు తెలుసుకోవాలని ఆలోచనతో ఉన్నాం। ఈ ఓటర్స్ అన్నీ కూడా ముఖ్యంగా మనం ఏంటంటే ఇక్కడ మాకు అందరు కౌన్సిలర్ ఉన్నారు, చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకొని మనం అందరం కూడా కౌన్సిలర్ ఏ విధంగా అయితే మన ఎలక్షన్లో దిగిన ఎలక్షన్ ఇంటింటి దిగి ఎవరు చదువుకున్నారు ఎవరు చదువుకుని లేరు వాళ్ళు ఇంతకే దొంగపోయి చేపించే బాధ్యత కూడా మనం తీసుకోవాలి। ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు మాకు ఎందుకు దాని అనుకుంటారు అలాంటివి చెప్పి వాళ్ళకి చెప్పి తీసుకోపోతే మనం అందరం ఓటు బాధ్యత తీసుకునే బాధ్యత ఉన్నారు। ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో దీన్ని మనం మీద పెట్టినందుకు మనం అందరం కూడా చేపించే బాధ్యత మొన్న చూసినాం। ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మంచి మీడియా గెలిపించిన కాల్ చేసి ఎంపీ గారిని కూడా మంచి గెలిపించిన కాల్ చేసి మనం చైర్మన్లు కూడా మంచిగా మూడు కాల్ చేసుకున్నాం, ఒక మంచి పేరున్న కాల్ చేసి మనమందరం కూడా దయచేసి ఇక్కడ ఉన్న యువకుల మందరం కూడా నాయకుల మందరం కూడా ఒక ప్రశంసత్వం తీసుకొని నేను అందరం కూడా ఈ ఓటు ఈ ఓటు శాతం పెంచిపోయాలని అందరం కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొని అందరూ కూడా పిలవడానికి రావడం ఎంతో సంతోషంగా చెప్పైనా కాల్ చేసిలో ఏ పని చెప్పినా కార్యకర్త అందరూ పగడబంతం చేస్తా దీన్ని నేను అనుకోవడానికి ఇంత మంచి మెజార్టీ కూడా అందరూ కూడా మేము ఎమ్మెల్సీని తెలుసుకునే ఓపెన్ అని చెప్పి ఎందుకంటే కేటీఆర్ గారు చేసే పని ముఖ్యమంత్రి గారు చేసే పని ఎంతో అభివృద్ధి ముందు కొడుతున్నాం। అభివృద్ధి చూస్తే మనందరూ కూడా ఓటేసి ఒక మంచి మెజార్టీ కల్పిస్తామని ఆలోచిస్తాం। జయ తెలంగాణ।